ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో 3,68,000 రూపాయల నిషేధిత గుడ్గా పట్టివేత ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవ ఎస్పీ ఆదేశానుసారం గంజాయి గుడ్గా మత్కాపై ఉక్కు పాదంలో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు జైనద్ పోలీసులు జైనద్ మండల కేంద్రానికి చెందిన జక్కుల ప్రమోద్ అనే వ్యక్తి నిషేధిత గుడ్గా అక్రమంగా నిల్వ ఉంచాడనే సమాచారంతో పోలీసులు శోధాలు చేసి పట్టుకోవడం జరిగింది. జైనద్ మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున నిషేధిత గుడ్గా దొరకడం ఇదే మొదటిసారి అని ప్రజలందరికీ పోలీసుల విజ్ఞప్తి గుడ్గా వినియోగించడం ద్వారా రకరకాలైన క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి హానికరమైన వాటిని వినియోగించవద్దని కోరుతున్నామని అన్నారు. పెయిన్ఫుల్ డెత్ ప్రతి ప్రోడక్ట్ మీద అదే ఉంది. టొబాకో కాజెస్ పెయిన్ఫుల్ డెత్. దీని మీద కూడా మీకు ఫోటో చూసారా? అవును. ఇది దీంట్లో మిక్స్ చేసి తినాలా? ఇది దీన్ని మన మాకు సాదా పాన్ మిక్సర్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసి రెండు కలిపి తింటారు. ఓకే, రెండు మిక్స్ రెండు మిక్స్ చేస్తారు. ఇది అంటే ప్రతి దాని మీద కూడా ఈ క్యాన్సర్ కారకమైన బొమ్మ ఉంది అనే కానీ ప్రజలు అర్థం చేసుకోవట్ల. ఈ ఫోటోలు క్యాన్సర్ తోటి ఎలా ఉన్నాయో అయినా కానీ మన ప్రజలంతా ఏదో దీన్ని క్యాన్సర్ పని చేసుకుంటున్నారు. దీని మీద ఎంత పెద్ద ఫోటోలు ఉన్నా కానీ అలాగే దీంట్లో ఉండే ప్యాకెట్స్ మీద కూడా ఇదే భయంకరమైన ఫోటోలు ఉంటాయి అనే కానీ చాలామంది పబ్లిక్ దీనికి అలవాటు పడుతూ ఉన్నారు. మనకు నిన్న ఏనాదిలో ఈ జక్కుల ప్రమోదని అతని దగ్గర నుంచి తీసి చేస్తే మొత్తం 3,68,000 వాల్యూ గల గుట్కా ప్యాకెట్ పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా బ్యాండ్ గుట్కా, ఇదంతా కూడా క్యాన్సర్ కారకమైన ఫొటోస్ అన్ని దాంట్లో ఉన్నాయి. అనే కానీ మన పబ్లిక్ దీని గురించి అర్థం కాక దీని కొని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది పబ్లిక్ని కానీ ప్రెస్ని కానీ, ఇదేదేదేదో బ్యాండ్ గుట్కా ఉందో దీన్ని ఎక్కడ కూడా అమ్మకుండా తగు చర్యలు తీసుకోవాలా, ఎక్కడైనా కానీ మీ దృష్టికి వస్తే మా పోలీసు ఇన్ఫార్మ్ చేయాలా, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మా ఎస్పీ గారు ఈ గుట్కా కానీ మట్కా కానీ గాంజా కానీ ఏదైతే సంఘంగా ఆరోగ్యానికి వ్యతిరేకంగా నా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిన్న ఏరియాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ప్లస్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇది చెక్ చేస్తే మన ఇన్స్పెక్టర్ గారి సోపరీని దొరకడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో జయనదిలో పట్టుకోవటం ఇది ఫస్ట్సారి ఈ సంవత్సరంలో. ఇటువంటి ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళంతా ఒకటి పోలీస్కి ఎంక్వైరీ చెప్పాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.